అండి నమస్తే నేను మీ రోజా సౌజన్య వెల్కమ్ బ్యాక్ టు అత్తమ్మ వంట ఈ రోజు నేను అందరూ బాగా ఇష్టంగా తినే కప్ కేక్స్ చేస్తున్నానండి దీని ఎలా చేయాలో దీనికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఏందో ఒకసారి చూసేద్దాం అంతకంటే ముందు మీరు గనుక మా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే అత్తమ్మ వంటని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి ఫస్ట్ ఒక బౌల్ తీసుకోవాలి ఈ బౌల్ లో 1/2 కప్పు రిఫైన్డ్ ఆయిల్ వేసుకుంటున్నానండి 1/2 కప్పు పెరుగు వేసుకుంటున్నాను 1/2 కప్పు షుగర్ నేను ఈ షుగర్ ని పౌడర్ లాగా చేసుకున్నాను మీకు కావాలంటే షుగర్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని బాగా బీట్ చేసుకోవాలి మీరు డైరెక్ట్ గా షుగర్ వేసుకుంటే షుగర్ కరిగేంత వరకు చేసుకోవాలండి బీట్ చేసుకోవాలి ఈ పెరుగుని ఆయిల్ ని బాగా బీట్ చేసుకోవాలండి ఎంత బాగా బీట్ చేసుకుంటే కేక్ అంత సాఫ్ట్ గా వస్తుంది ఇప్పుడు నేను దీంట్లో మైదా పిండి వేసుకుంటున్నానండి 1 కప్పు మైదా పిండి వేసుకున్నాను ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ సోడా ఉప్పు 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలండి ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో వెనీలా ఎసెన్స్ వేస్తున్నానండి 1 టీ స్పూన్ మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని కూడా ఇప్పుడు దీంట్లో పాలు పోస్తున్నానండి ఈ పాలు నేను కాచి చల్లార్చుకున్న పాలండి పచ్చి పాలైనా పోసుకోవచ్చు ఈ పాలు అనేది ఒక కొలతగా కాకుండా మీకు కేక్ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు చూసుకొని ఎన్ని పాలు సరిపోతాయి అనుకుంటే అన్ని పాలు పోసుకోవచ్చు నాకు ఇంకొంచెం పాలు పడతాయి దీంట్లో నేను ఇంకొంచెం పాలు కూడా పోసుకుంటున్నాను ఒక బౌల్లో 1/2 టేబుల్ స్పూన్ మైదా పిండి టూటీ ఫ్రూటీ వేసుకొని మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకున్న టూటీ ఫ్రూటీని బ్యాటర్లో వేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని మిక్స్ చేసుకుంటున్నాను నేను ఈ కప్స్ తీసుకున్నానండి ఈ టీ కప్స్ తీసుకున్నాను మీకు కావాలంటే గ్లాసెస్లో కూడా వేసుకోవచ్చు స్టీల్ గ్లాసెస్లో వాటికైతే ఆయిల్ రాసుకొని బ్యాటర్ వేసుకోవాలి నేను దీంట్లో బ్యాటర్ వేస్తున్నాను 1/2 కంటే కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఫుల్గా వేసుకోకూడదు ఇలా నేను అన్ని కప్స్లోకి వేసుకుంటున్నానండి ఇలా నేను అన్ని కప్స్లోకి వేసేసుకున్నానండి మీకు కావాలి అంటే ఈ పైన కూడా వేసుకోవచ్చండి టూటీ ఫ్రూటీ ఇప్పుడు నేను ఈ కప్స్ని ఈ ట్రేలోకి పెట్టేసుకుంటున్నాను మీకు ట్రే ఉంటే ఓకే లేదంటే ఏదైనా ప్లేట్లో అయినా పెట్టుకోవచ్చు ట్రేలో అయినా పెట్టుకోవచ్చు ప్లేట్లో అయినా పెట్టుకోవచ్చు అండి ఇలా మొత్తం పెట్టేసుకున్నాను ట్రేలోకి నేను ఆల్రెడీ సాల్ట్ ని ఒక పాత్రలో వేసుకొని ప్రీహీట్ చేసుకున్నానండి హై ఫ్లేమ్ లో పెట్టుకొని 10 minutes ప్రీహీట్ చేసుకోవాలి దీంట్లో నేను స్టాండ్ పెట్టుకున్నాను ఈ స్టాండ్ పెట్టుకున్న తర్వాత నేను ఏవైతే కప్స్ పెట్టుకున్నాను ఆ ట్రేని దీంట్లో సెట్ చేసేసుకున్నానండి ఇప్పుడు మూత పెట్టేసుకుంటున్నాను దీని మీద ఇలా మూత పెట్టుకొని లో ఫ్లేమ్ లో పెట్టుకోవాలండి లో ఫ్లేమ్ లో పెట్టుకొని 1/2 hour ఉడికించుకోవాలి 1/2 hour తర్వాత ఓపెన్ చేసి చూసుకుంటున్నానండి కేక్ బాగా బేక్ అయిపోయినాయి మీరు మధ్య మధ్యలో కూడా వీటిని చెక్ చేసుకుంటూ ఉండాలి మరి ఎక్కువ బేక్ అయితే మాడిపోతాయి ఇప్పుడు నేను తీసేసుకుంటున్నాను ఈ కప్స్ ని టిన్ లో నుంచి తీసేసుకోవాలండి ఇవి చల్లారిన తర్వాతే ఇవి కట్ చేసుకోవాలి ఇప్పుడు నేను కట్ చేసుకుంటున్నాను సరే ఎంత బాగా వచ్చిందో రెడీ అయిపోయినాయండి టూటీ ఫ్రూటీ కప్ కేక్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ ని మాకు కామెంట్స్ ద్వారా తెలియజేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి ఇంకా ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం అత్తమ్మ వంటని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో